डेल्टा प्राथमिक पलनाडु एपड़ेपू मैं कार्यक्रम नरगायपाल आरबीसी सेंटर ऑर्गनाइजेशन चूंते 485 क्विंटल वरकू आलरे कंट्रोल चेयर जी इंत एमएलए गारू मरियु इंका कोंतमंदि प्रजाप्रतिनिधुलु रेज चेसिन पॉइंट एदैते उंदि इक्कड 35 गानि 40 दाका ఈల్డ్ అనేది ఉంది జిల్లా మొత్తం 26-26 మాత్రమే ఈల్డ్ అవైలబుల్ చేస్తున్నారు ఈ ఇష్యూ అనేది కమిషనర్ సివిల్ సప్లై దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళు సాఫ్ట్వేర్లో మార్పులు తీసుకువస్తారు ఒక రిపోర్ట్ అడిగారు మేము పంపిస్తాము రాగానే ఈల్డ్ మీకు పెరుగుతుంది అలాగే ఏదైతే ట్యాగ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంది రైస్ మిల్లర్లు ఎక్కువగా నర్సరా పీటాలో ఉంది అది కూడా మనము ట్యాగ్ ఆన్ చేశాం ఇంతకుముందు 40-70 చాలా చక్కగా పని చేస్తున్నారు వన్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి మంచి ట్రైనింగ్ తెచ్చుకున్నారు అండ్ ఒక ఆర్బీకే ఒక విలేజ్ లో ఉంది కాబట్టి బాగా ఫార్మర్స్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అందుకనే ఎక్కడ కూడా ఫార్మర్స్ కి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక సింగిల్ గ్రేన్ ఉంటే కూడా అటువంటి సింగిల్ గ్రేన్ కూడా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది దానికి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఏదైతే ఆఫీసర్స్ అందరూ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై వాళ్ళందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ బ్యాటరీ ప్రొక్యూర్మెంట్ కార్యక్రమం ఇంకా విజయవంతంగా కంప్లీట్ చేసుకుంటూ మన రైతుల తొందరకి మంచి ఏదైతే ధరలు ఉన్నాయి అది ఖచ్చితంగా వచ్చే విధంగా మనం అందరూ చర్యలు తీసుకుంటామని ఆశిస్తూ అదే విధంగా ఆర్డీఓ గారికి అదే విధంగా ఏడీ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రైతులకి మొత్తం ధర 1 ఎకరానికి 40 బస్తాల నుంచి 35 బస్తాలు మన ఏరియాలో పండుతున్న మాట వారు దీన్ని జిల్లా టోటల్గా జిల్లాల లెక్కలో తీసుకునేవారికి వాళ్ళ సర్వే ప్రకారం 26 బస్తాలే పండుతుంది చెప్పడం జరిగింది. దాన్ని అలా తీసుకున్నారు. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి మనం తీసుకురావడం జరిగింది. మా ఏరియాలో మా కాన్స్టిట్యూన్సీలో కంపల్సరిగా 40 బ్యాగ్స్ దాకా పంట దిగుబడి వస్తుంది. దాన్ని 1 ఎకరానికి 40 బస్తాలు తీసుకువస్తుందని చెప్పడం జరిగింది. వారు కూడా కమిషనర్ గారితో వాళ్ళతోటి అడ్డం మాట్లాడి మరి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. మాట్లాడడం కూడా జరిగింది. అయితే రైతులు అసలు కూడా ఈ బ్యాంక్ శాతంలో 17% ఉండాల్సింది 18, 19, 20 ఆ లోపు ఉంటే ఏదో దానికి తగ్గ ఆ రేసు ప్రకారం కొంత తగ్గించి చేయడం జరుగుతాం. అది కూడా మీరు ట్రై చేస్తూ వస్తే చాలా సంతోషం. అది బాగుంటుంది. మీ కూడా ఆ తగ్గించే కార్యక్రమం ఎక్కడ కూడా ఉండదు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే రైతులకి రైతు ఏదన్నా తీసుకొని వచ్చాడు అనుకోండి, బ్యాగ్స్ ఇక్కడికి వచ్చింది అనుకోండి,
వచ్చినోడిని మళ్ళీ తీసుకెళ్లి ఆరబోసుకొని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం వస్తే చాలా ఇబ్బంది పడుతుంది రైతు నష్టపోతుంది. అందుకని ఆ దేవశాస్త్రానికి సంబంధించిన అంతవరకు ఒక కేజీలో ఆరు కేజీలో తగ్గించి రైతుకి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మీరు తీసుకురావడం జరుగుతుంది. నలభై పైన రైతు సోదరులు అందరూ కూడా నిజంగా మన కలెక్టర్ గారు చాలా ఆయన బ్రిడ్జికి వెళ్తే ఏ పనైనా ఎంతనే మన కాన్ఫిడెన్స్కి అనేక రకాలైనటువంటి విషయాల్లో ఆయన ముందు సహకరిస్తుంది. మనకి ఇంకా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా రెండు ఇచ్చారు, ఆ రెండు కూడా తలా కూడా సేకరించడం ఇవన్నీ చేశారు. రైతులకి రైతు భరోసా కేంద్రంలో కంపల్సరిగా ధాన్యం తీసుకోవడం జరుగుతుంది. ఈ రైతు మిల్లర్స్ ఏదన్నా కొంచెం తేడా ఈ మిల్లు మనకి ఉంది, మూడు మిల్లులే ఉన్నాయి. ఈ మూడు మిల్లు కూడా చిన్న మిల్లు, ఇది నరసరావుపేట మిల్లు కూడా అటాచ్ చేస్తే బాగుంటుందని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దాన్ని ఆమోదిస్తానని చెప్పడం జరుగుతుంది. మరి రైతులందరికీ ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా లేకుండా చూసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదంతా పోతలో ఉండదు. తామర పురుగు